ఉత్తరాంధ్రలో భారీ బహిరంగ సభ, లక్షలాది మంది జనం. ఒక పక్క పచ్చ జెండాలు, మరో పక్క తెల్ల జెండాలు, రెండు కలిసి ఒకే వేదిక మీద అతిరథ మహారథులు. ఒక రకంగా యువగళం సక్సెస్ అయిందా, సభ సక్సెస్ అయిందా? నారా లోకేష్ గారిని హైలైట్ చేయడానికి మాత్రమే ఈ సభ ఏర్పాటు చేశారు. ఆయన చేతిలో ఒక కత్తి, నెత్తి మీద ఒక టోపీ అంటే ఒక కిరీటం, ఒక చేతిలో ఒక శంఖం, ఈ మూడు లేవు కానీ సభకు మాత్రం శంఖారావం పూరించడానికి, ఆయన చేత పూరించడానికి మాత్రమే ఆ సభ పెట్టినట్టుందా? ఇది ఎంతవరకు టీడీపీకి కలిసి వస్తుంది? తెలుగుదేశం అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే తెలుగుదేశం అంటున్న టైంలో లేదు నారా లోకేష్ ఇక నుంచి పార్టీని నడపబోతున్నారు అనే సంకేతం ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ వేదికగా ఇచ్చేసారా ప్రజలకు? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒక రకంగా యుద్ధం మొదలైంది అంటూ ఆయన భారీ భారీ డైలాగులు, అన్ని సినిమాల్లో డైలాగులు వరుసగా కొట్టేశారు నారా లోకేష్ గారు, అది కూడా రాసుకొని. బాలయ్యబాబు గారు కూడా వెనకాల నుంచి నవ్వుకుంటానే ఉన్నారు. ఒక సంకేతం, నవశకం మొదలైంది అంటే ఒక సంకేతం ఇవ్వడం లోకేష్ గారు, ఎలా అనిపించిందండి? బాగా లోకేష్ గారిని హైలైట్ చేయడానికే ఈ సభ పెట్టినట్టుగా తెలుగుదేశం పార్టీ అసలు ఆలోచన అదే అనుకోవాలా? అందరి ఆలోచన అట్లాగే ఉంది, కానీ నాకు అనిపించింది ఏంటంటే భవిష్యత్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణని, అంటే రాబోయే 10-15 ఏళ్ల కార్యాచరణని నిన్న శ్రీకారం చుట్టినట్టు అనిపించింది. ఏంటి భవిష్యత్ 10-15 ఏళ్ళు అంటే ఆఫ్టర్ బాబు వాట్ అబౌట్ పార్టీ అన్నటువంటి దానికి, పార్టీ దినదిన ప్రవర్ధమానం అవ్వడం అంటే రోజు రోజుకి ఎదగడం, దానికి రివర్స్లో జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు అద్భుతమైనటువంటి పవర్ఫుల్ విన్, ఆయన్ని బలవంతంగా దించితే అంతకంటే అద్భుతమైన విజయం, అంతటి విజయం 5 ఏళ్ళు తిరిగేటప్పటికీ పరాజయం. ఆ తర్వాత పరాజయంలో ఉండగా, ప్రతిపక్షంలో ఉండగానే పెళ్లి చేసుకోవడం ఆయన. ఆ పెళ్ళి ఇక అయిపోయింది, ఎన్టీ రామారావు కెరీరు, తెలుగుదేశం పార్టీ కెరీరే నాశనం అయిపోయింది ఎన్టీ రామారావు రెండో పెళ్లి వల్ల అన్నటువంటి సందర్భంలో, ఆ పెళ్ళి ఆదరణ అన్నటువంటిది ఓ రకంగా ఎన్టీఆర్కి విపరీతమైన రావడం, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కూడా రానని సీట్లు రావడం, పెట్టినప్పుడు కూడా రానని సీట్లు వచ్చినాయి. దెబ్బ కొడద్దు అనుకున్నది భారీ విజయం, అదో ఆ స్థాయి విజయం అన్నది అదే ఎండ్. ఆ తర్వాత చంద్రబాబు తీసుకున్న తర్వాత పురోగమనం అన్నటువంటిది అనే కంటే కూడా స్థిరత్వం కొనసాగించారు, అంతకు మించి ఎదుగుదల లేదు, తిరోగమించడమే జరిగింది. ఆ తిరోగమనాన్ని స్థిరీకరించారు, అంటే 100కి ఎన్టీ రామారావు 70-80 మార్కులు సాధిస్తే ఈయన 35-40 మార్కులతో పాస్ మార్కులతో ఎప్పటికప్పుడు కంటిన్యూ చేసుకొచ్చారు. ఈ పాస్ మార్కులు కూడా గ్రేస్ మార్క్స్, అంటే అప్పుడు ఆ టైంలో పిల్లనే మార్క్ అంటే ఎన్టీఆర్ మార్కే పనిచేసిందేమో, అదే నేను అంటుంది. ఎందుకంటే నిజంగా పిల్లనే మార్క్ పనిచేసి ఉంటే 99లో తర్వాత లక్ష్మీపార్వతి గారు ఒక పార్టీ పెట్టారు, అన్న ఎన్టీఆర్ అన్న ఆయన ఒక పార్టీ పెడితే ఇద్దరికి 0, ఒక సీట్ కూడా రాలేదు. కానీ దాంట్లో చాలా తేడా ఉంది, 96లో జరిగినటువంటి దాంట్లో ఒక్క లక్ష్మీపార్వతికే పార్టీ తెలియ సింబల్ తెలియదు, సింబల్ సైకిల్ అనుకున్నాడు. లక్ష్మి ఓట్లు వేసిన వాళ్ళందరూ ఆ రోజున చెప్పింది అదే, 10% ఓట్లు వచ్చినాయి 96 పార్లమెంట్ ఎన్నికలు. 98లో తెలుగు బీజేపీ లక్ష్మీపార్వతి పొత్తు పెట్టుకున్నారు. అయితే ఇవన్నీ సాధారణంగా జనాలు మర్చిపోతుంటారు కాబట్టి వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుంటే అప్పుడే బీజేపీ 4 సీట్లు పార్లమెంట్ సీట్లు గెలిచింది, 18% ఓట్లు బీజేపీకి వచ్చింది అప్పుడే. తెలుగుదేశం పొత్తు పెట్టుకుని జరిగింది 99కి. అందుకనే ఎందుకని మరి అర్జెంటుగా చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో, అంతవరకు లేనిది, ఫస్ట్ టైం ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? అదే కారణం ఏంటంటే 18% ఓట్లు బీజేపీకి, ఆవిడకి ఒక 5-6 వచ్చినాయి, దగ్గర దగ్గరగా 22-24% ఓట్లు ఇద్దరు కలిపి. అది తెలుగుదేశానికి అతిపెద్ద దెబ్బ. అది 98లో పార్లమెంట్ సీట్ల పరంగా కాంగ్రెస్ ఎక్కువ వచ్చినాయి, కాంగ్రెస్ హైయెస్ట్ సీట్ సంపాదించి 20 సాధించింది, తెలుగుదేశం 10-12 సాధించింది. అదృష్టవశాత్తు సెంటర్లో సంకీర్ణం గందరగోళంగా ఉండటం అప్పుడు బీజేపీకి అవసరం రావడంతో కుదిరింది, కానీ లేకపోతే కనుక అసలు ఆ రోజున పెద్ద దెబ్బ. ఆ తర్వాత 99లో అందుకే అర్జెంటుగా పొత్తు పెట్టుకుంది, అంటే ఆనాటి నుండి ఆధార చలాంకంగా మారింది. 96 తీసేద్దాం తెలుగుదేశం పార్టీకి సంబంధించి, 95 విజయం తర్వాత చంద్రబాబు 95లో తీసుకున్నారు, 94లో పార్టీ భారీ విజయం సాధించింది, 95లో పార్టీని తీసుకున్న తర్వాత 98లో ఎదురు దెబ్బ తగిలాక, అంటే భారీగా దెబ్బతిన్న తర్వాత
ఎందుకంటే అప్పుడు మెజార్టీ కాంగ్రెస్, 98లో అధికారంలో ఉంది చంద్రబాబు, ఉండగానే మెజార్టీ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి దాన్ని కవర్ చేయడం కోసం 99లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకుంటే బీజేపీ 7 సీట్లు గెలిచింది 8కి గాను. అప్పుడు పర్సంటేజ్ పరంగా చూస్తే వీళ్ళు 60% గెలిచింది 99లో. ఇద్దరు కలిపి 33 కొట్టారు, కానీ అందులో బీజేపీని 7 కొట్టుకొచ్చింది పార్లమెంట్ స్థానం. అది అసెంబ్లీలో కూడా ఉపయోగపడింది. అంటే అక్కడ తొలి మైనస్ తెలుగుదేశానికి అసెంబ్లీ సీట్లు బాగానే వచ్చినట్టునే కదా. అదేనేది ఇద్దరికి కలిపి లెక్క 12 ఆ రోజున బీజేపీకి వచ్చినాయి, అసెంబ్లీ బాగానే వచ్చినాయి. నేను అన్నది ఎన్టీ రామారావు టైంతో పోల్చుకుంటే తక్కువ కదా, ఎన్టీ రామారావుతో పోల్చుకుంటే చాలా తక్కువ. అక్కడ నుండి కంటిన్యూగా చూసుకుంటే తిరోగమనమే కదా, 2004 ఓడిపోయి, 2009 ఓడిపోయి, 2014 కూడా ఎంత వచ్చినాయి, అత్యసరే కదా వచ్చింది 107 అట్లాగే వచ్చింది ఇద్దరికి కలిపి. అది కూడా అంటే ఆధారం లేకుండా గెలవలేని పరిస్థితి 99 నుంచి బిగినైంది. 99 2004లో ఆధారంతో చేసిన విఫలమయ్యారు, 2009లో ఆధారంతో చేసిన విఫలమయ్యారు, 2014లో ఆధారంతో చేసి గెలుచుకున్నారు, 2019లో ఆధారం ఏమీ లేకుండా వెళ్ళి చూద్దాం అనుకున్నారు దెబ్బతిన్నారు. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో ఇక జనసేన తెలుగుదేశం కవలపిల్లల్లాగా సాగి తీరాలి, సాగబోతున్నాం. ఒక్క లోకేష్ హవా చాలదు, ఒక్క చంద్రబాబు హవా చాలదు. కాబట్టి మా వెనకాల పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు, మాతోనే ఉన్నాడు, మా వెనక కాదు మాతోనే ఉన్నాడు అన్నటువంటి సింబల్, భవిష్యత్తులో కూడా మేమిద్దరం కలిసి ఉంటాం అన్నటువంటి సింబల్ ద్వారా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును పునర్లిఖించడం కోసం జరిగిన సభ అనుకోవాలి. భవిష్యత్తు కార్యాచరణ ఇంకా తెలుగుదేశం పార్టీ జనసేనతోనే సింగిల్ గా వెళ్ళే ప్రసక్తే లేదు. అంతే, అదే నా భవిష్యత్ కార్యాచరణ. అంతే, పవన్ ప్లస్ లోకేష్, అది ఉట్టి లోకేష్ తో వర్కౌట్ కాదనేసి పవన్ ప్లస్ లోకేష్ అనేటువంటి, ఇప్పుడు నేను చూపెట్టినటువంటి ఫైనల్ పిక్చర్. ఇక్కడ ఇంకొక పెద్ద లాజిక్ ఉంది. అసలు పాయింట్, లోకేష్ ని ముఖ్యమంత్రిగా పవన్ అంగీకరించల 2019లో లోకేష్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించలేదు. వాళ్ళ విభేదాల్లో అది కూడా ఒక పాయింట్. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు తర్వాత వారసుడిగా లోకేష్ ను ముందుకు తీసుకురావాలనుకుంది, కానీ పవన్ కళ్యాణ్ ఆ వారసత్వం నాకు ఇవ్వండి కానీ మీరు ఎట్లాగా మీ కుటుంబం ఎట్లాగా అనేటువంటి రూట్లో వెళ్ళాడు. అందుకనే ఎవరిదో నాడు పనిచేశారు. చంద్రబాబు గారు పక్కకు తప్పుకోబోతున్నారు, నిన్న సభ ద్వారా ఆ సంకేతం వచ్చిందా? లేదు లేదు, ఆయన లీడ్ తీసుకుంటారు, దశల వారీగా సర్దుబాటు చేస్తారు. అంటే ఫస్ట్ ఇప్పుడైతే ఆయన పేరు మీదనే వెళ్తుంది, వీళ్ళు గెలిస్తే గనక అప్పుడు పవన్ కళ్యాణ్ని లోకేష్ని రాబోయే 5 ఏళ్లలో కూడా ముఖ్యమంత్రిగా చేసి చూపెడతారు. ఎందుకంటే ఇప్పుడు మంత్రిగా అయిపోయింది, ఇంకా కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది కాబట్టి ఇక పైన తనని పార్టీ, మేబీ చంద్రబాబు గారు సీఎంగా ఉండి ఆయనకి పార్టీ అధ్యక్షుడు ఇచ్చి లోకేష్కి పార్టీ అధ్యక్షుడిగా డైరెక్ట్గా చేసి ఆ తర్వాత కథ నడిపించేటువంటి రూట్ ఒకటి. లేదు అనుకుంటే గనక మొట్టమొదట ఆ పని చేసి ఫస్ట్ పవన్ కళ్యాణ్కి సీఎం ఇచ్చి ఆ తర్వాత కొన్ని రోజులైన తర్వాత లోకేష్ని సీఎంగా పెట్టేసి అప్పుడు పవన్ పార్టీ యాక్టివిటీని ఈయన జాతీయ రాజకీయాల్లో చూసుకోడు. తెలుగుదేశం పార్టీకి నిన్న జరిగిన సభ చూస్తే టీడీపీ గెలవడం అనివార్యమా, ఆ పార్టీ ఉనికి కోల్పోద్దేమో అనే భయంతో గెలవడం అనివార్యమా, లోకేష్ ముఖ్యమంత్రి అవడం అనివార్యమా? లోకేష్ మనకు వారసుడిగా ఉన్నాడని చూపించడం అనేటువంటిది అనివార్యమైంది. అంటే ఇప్పుడు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్ల పార్టీ తెలుగుదేశం పార్టీ, ధనవంతుల పార్టీ వాస్తవంగా చెప్పాలంటే, అట్లాంటి ధనవంతులైన వర్గం తమకి రాజకీయ అధికారం ఇవాళ కాబట్టి రేపు వస్తుంది అన్నప్పుడు తోడుంటారు, అది రాదు అనుకున్నప్పుడు దూరం అయిపోతారు. అలాగే ఎందుకు రాదు అనుకుంటారు, బాబుంటే ఇవాళ కాబట్టి రేపు వస్తుంది అనే ధైర్యం ఉంటుంది. బాబు వయసు అయిపోతున్నటువంటి సందర్భంలో వాట్ నెక్స్ట్ అనుకున్నప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ కనిపించలేదు. అలా ఆల్టర్నేటివ్ కనిపించాలనుకున్న పవన్ కళ్యాణ్ తను అట్లాంటి పార్టీని సంస్థాగతంగా సెటరేట్ చేసుకోలేదు, కాబట్టి పవన్ కళ్యాణ్ ఆల్టర్నేటివ్గా కనిపించట్లేదు అక్కడ. అప్పుడు తెలుగుదేశం పార్టీ అలా పవన్ కళ్యాణ్ని తను కనిపించనీయకుండా చేసిందో, లేదు తెలుగుదేశం పార్టీ కోసం పవన్ కళ్యాణ్ తన ఆల్టర్నేటివ్గా మారకుండా ఊరుకున్నాడో తెలీదు, త్యాగం ఏం చేశాడో వాళ్ళు చేయించారో తెలీదు, కానీ ఒక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీని పక్కన పెట్టగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్పేస్ ఉన్న టైంని మిస్యూజ్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. తనకి చేత కాదని నిరూపించుకున్నాడు, తన వల్ల కాదని తను తానే ఒప్పుకున్నాడు.
ఎవరో ఒకళ్ళతో కలిసి బ్రతకాల్సిందేనని పార్టీ క్యాడర్ని కన్విన్స్ చేశాడు. జనాల్ని కన్విన్స్ చేయాల్సిన మనిషి క్యాడర్ని కన్విన్స్ చేస్తున్నాడు. ఆల్టర్నేటివ్ అందుకోవాల్సినటువంటి మనిషి ఆల్టర్నేటివ్గా మనం వద్దని చెప్తున్నాడు. దాని ఇంపాక్ట్ ఏమైపోయిందంటే అది తెలుగుదేశానికి ఒక పెద్ద అసెట్. ఒక రకంగా తెలుగుదేశానికి ఊపిరిపోయడం కాదు, కోమాలోకి వెళ్తున్నటువంటి పార్టీని అదేదో నోట్లో నోరు పెట్టి ఊపిరిస్తారు చూడండి, ఆ టైప్లో లేపి కూర్చోబెడుతున్నాడు ఇప్పుడు. ఇప్పుడు ఊపిరి లూతున్నారు. తద్వారా అక్కడ ఏంటి అంటే ఇక్కడ లోకేష్ పట్టాభిషేకాన్ని పవన్ కళ్యాణ్ అంగీకరించడమే నిన్నటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అంగీకరించారా పవన్ కళ్యాణ్? అంతే కదా, వేదిక మీద పంచుకుంది అందుకే కదా పంచుకుని. లోకేష్ గురించి పవన్ కళ్యాణే కదా పొగిడింది. బలవంతంగా పార్టీ పగ్గా లోకేష్ చేతిలో పెట్టేస్తున్నట్టు అనిపించలేదా చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది అర్జెంటుగా? బలవంతంగా ఏం లేదు, ఆల్రెడీ ఎప్పటి నుంచినో లోకేష్ నడుపుతున్నాడు. లేదంటే ఆయన అయిష్ట పూర్వకంగా ఉన్నా ఆయన చేతిలో పెడుతున్నారు. అసలు లోకేష్ నాయకుడిగా ఎప్పుడో ప్రిపేర్ చేసేసారు, రన్నింగ్ లో ఉన్నాడు ఆయన. ఇంతకుముందే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాక్టివిటీ చూసుకోవడం ప్రారంభించాడు, ఆ తర్వాత పార్టీ మంత్రి అయ్యాడు, ఆ విధంగా నడుపుకొచ్చాడు. తర్వాత ఏంటంటే ప్రజల కోసం అంటే లోకేష్ ఇక్కడ జగన్ గెలవటంతో లోకేష్ జగన్కి సరైన ప్రత్యర్థి కాదని జనంలో ఉంది. లైక్ ఇప్పుడు రాహుల్ గాంధీని చూస్తే నరేంద్ర మోడీకి ప్రత్యర్థి కాదని ఎట్లా అనుకుంటున్నారు. వస్తున్న వ్యక్తులుగా వీళ్ళు సమర్థించారు. ఇక్కడ ఏంటంటే ప్రజాక్షేత్రంలో గెలవకపోయినా మంత్రి పదవి ఇచ్చారంటే ఓకే, కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఎమ్మెల్సీగా చేసి ఇచ్చేసారు, అది అయిపోయింది. ఇప్పుడు లోకేష్ ను ముఖ్యమంత్రి చేస్తారనే సంకేతం నిన్న సభ ద్వారా ప్రజలకు వెళ్ళిపోయింది, దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారా? టీడీపీ అంటే చంద్రబాబు, చంద్రబాబు గారి విజన్ ఏమన్నా ఉందని కొంతమంది నమ్ముతారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన కావాలనుకోవడం ఓకే. లోకేష్ ని ఈసారి కనుక సీఎం చేసేస్తారంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడతాయా? మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీ చేతిలో ఏముండదు, మిమ్మల్ని నడిపించేటువంటి శక్తులు వేరేగా ఉంటాయి. ఇవాళ రోజున ఎన్టీ రామారావు దేవుడినని మీ చేత ఒప్పిస్తారు, దెయ్యమని మీ చేత ఒప్పిస్తారు, ఆంధ్రప్రదేశ్ విడిపోవడం కరెక్ట్ అని మీ చేత ఒప్పిస్తారు, మీరే దొంగలని మీ చేత ఒప్పిస్తారు, ఆ తర్వాత రాష్ట్రం అన్యాయం అయిపోయిందని మీ చేతనే ఒప్పిస్తారు. రాష్ట్రాన్ని నాశనం చేసేది వాళ్లే, రాష్ట్రం బాగుందని చెప్పేది వాళ్లే. వాళ్ళందరి చేతిలో మీరు పావు, మీ చేతిలో ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ లోకేష్ ని సీఎం అని చెప్పరు, ముందస్తు జాగ్రత్త చర్యలో వాళ్ళకు ఒక దాన్ని ఏమంటారంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ఇజ్రాయెల్ కనుక ఐరన్ డోమ్ అని మనకు ఆకాశాన్ని ఏదో పెట్టుకున్నాం, అట్లాంటి ఒక ఐరన్ డోమ్ సిస్టమ్ ఉంటుంది, అదే వాళ్ళ మీడియా. వాళ్ళ మీడియా ద్వారా ముందుగానే ఏం రాయిపిచ్చారు నిన్ననే లోకేష్ గారి ఇంటర్వ్యూ ద్వారా, మా నాన్నగారే ముఖ్యమంత్రి, 5 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి, ఆయన ఏం పోస్ట్ ఇస్తే అది తీసుకుంటా, ఆయన ఏ బాధ్యత ఇస్తే అది తీసుకుంటా. అంటే అర్థం ఏంటి, పవన్ కళ్యాణ్కి సీఎం ఇవ్వం, రెండో పక్కన చంద్రబాబే సీఎం, ఆయన ఏ బాధ్యత ఇస్తే అంటే రేపు పొద్దున ఆయన ఈ సీఎం చేస్తే తీసుకుంటాడు. దానికి ఇక్కడ నిన్నటి సభతో సర్టిఫికెట్ ఇచ్చారు. కాబట్టి ఇందులో మిమ్మల్ని ఆల్రెడీ సైకలాజికల్గా ప్రిపేర్ చేసేసారుగా. ఇప్పుడు ముందు ఆయన రాడని మిమ్మల్ని ప్రిపేర్ చేశారు, కాబట్టి బాబుని చూసి ఓటేయండి, తర్వాత వాళ్ళ బాబుని తీసుకొచ్చి కూర్చోబెడతారు. అంతేనా, బాబు గారి బాబుని తీసుకొచ్చి. అంటే ఇదంతా ఎవరిని మెస్మరైజ్ చేయడానికి, వేదిక మీద ఉన్న పవన్ కళ్యాణ్ మెస్మరైజ్ చేయడానికి ఎంత చేశారా? అంత సీన్ ఏం లేదు, ఆయన ఎక్కడ ఒప్పుకోవడం. జనాలు గొర్రెలు అనేటువంటిది ఒక ధైర్యవంతమైనటువంటి ఫీలింగ్. మామూలుగా ఎన్నికల శంకారావం పూరించినప్పుడు పార్టీలు 5 ఏళ్ళకోసారి పూరించినప్పుడు ఎవరైనా ఎంతమంది, ఈయన కూడా చేశారు జగన్ గారు, ఎంతమంది చంద్రబాబు గారు కూడా చేశారు, చేతిలో ఒక కత్తి పెట్టి ఒక శంఖం పెట్టి ఎలా పూరిస్తారు అదే ఫోటో 4 రోజులు వాడతారు, ఎన్నికల శంకారావానికి సిద్ధమైందని చెప్తారు, ఇంకా మోగించేశారు ఊదేశారు అంటారు. నిన్న ఆ పని లోకేష్తో చేయిస్తే గనక ఆ వేదిక మీద ఇటు జనసేన అటు టీడీపీ ఈయన్నే ఒప్పుకుంది అని ప్రజల్లోకి ఒక సంకేతం వెళ్తుంది. చంద్రబాబు గారితో చేయిస్తే గనక వీళ్ళిద్దరికీ లేదని అంశం, అటువంటి ప్రోగ్రామ్ ఏం పెట్టలేదు. అంటే జనసేన ఉంది కాబట్టి పెట్టలేదు, మరేంటో తెలియదు. ఇప్పుడు ఇప్పటికీ క్లారిటీ లేదు లోకేష్ వెళ్ళి. అచ్చెన్నాయుడు గారిది వాయిస్ వింటే మీరు మొత్తం ఆయన మాట్లాడింది లాస్ట్లో ఒక 5 కరెక్ట్గా 5 సార్లు 4 సార్లు నేను లెక్కేశాను, జై లోకేష్ జై లోకేష్ జై లోకేష్, జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరినే మాట్లాడారు తప్ప ఏమీ లేదు. సంకేతం అయితే వెళ్ళిపోయింది వీళ్ళే ఇక పార్టీని నడిపేది అనేది. ఏంటి టీడీపీ ఉద్దేశం? అదే నేను చెప్తున్నాను కదా, బేసిక్గా ఇక పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్రియాశీల బాధ్యతలు నెక్స్ట్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా లోకేష్ ఉంటాడు, పవన్ కళ్యాణ్కి ఇవ్వాలా లేదా అన్న దగ్గర లోకేష్ అబ్జెక్ట్ చేస్తున్నాడని నేను వింటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అసలు సీఎం అందుకని అంతగా అవసరమైతే గనక మన కేటీఆర్ టైప్లోను లేకపోతే గనక అక్కడ లాలూ ప్రసాద్ కొడుకు నడిపినట్టుగాను ముఖ్యమంత్రిగా ఒకళ్ళు ఉంచి కింద అంతా కథ వీళ్ళు నడుపుకునేటట్టు లోకేష్ నడుపుకుంటాడు. అప్పుడు ఏది షాడో సీఎంగా కథ అంతా నడుపుతాడు. అప్పుడు 5 ఏళ్ళు కూడా చంద్రబాబు ఉంటాడు.
లేదు అనుకుంటే కనుక వీళ్ళిద్దరే అసలు అంటే తెలుగుదేశం పార్టీ ఒంటరి కాదు, పవన్ కళ్యాణ్ తోడున్నాడు. ఇది వాస్తవంగా మనం చూసిందంటే నేను 74లో పుట్టాను, 94లో ఉద్యోగంలోకి వచ్చా, ఈనాడు 94 నుంచి నేను ఇంతకాలంలో ఇట్లాంటి విచిత్ర రాజకీయం ఎప్పుడు చూడలేదు. ఏది ఒక మిత్రపక్షాలుగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం చూసాం, కమ్యూనిస్టులు తెలుగుదేశం చూసాం, కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులను చూసాం, కవరేజీలో చేశాం కదా. కానీ ఇంత అది దరిద్రం అనకూడదు కానీ ఇంత విచిత్రమైన వాతావరణం ఏది ఇద్దరుకి సంబంధించినటువంటిది. ఇంకొక పార్టీకి ఇక్కడ జనానికేమో జనసేనకి దాసోహం అంటున్నట్టు కనబడుతూ, రెండో పక్కన జనసేనని దాసోహం చేసుకుంటున్నటువంటి యాటిట్యూడ్ ఉంది చూడండి, అది ఒక విచిత్రం. అయితే ఒక స్పేస్ లేని టైంలో చిరంజీవి లాంటి వాడు స్పేస్ కోసం ఎత్తుక్కున్నాడంటే ఒక అర్థం ఉంది. స్పేస్ ఉన్న టైంలో ఆ స్పేస్ని తీసుకెళ్లి తను బాగుపడక తనతో మిత్రపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ముంచేసి ఇంతకుముందు తనను ముంచిన తెలుగుదేశం పార్టీ వెనకాల తిరగడం అన్నటువంటిది పవన్ కళ్యాణ్కి చెల్లింది. కాబట్టి ఇక్కడ ఇంతగా అంటే ఆంధ్ర రాజకీయాన్ని మెస్మరైజ్ చేయడం, మ్యాజిక్ చేయడం, ఆంధ్ర ప్రజలందరూ కూడా వెర్రిగొర్రెలని నమ్మేటటువంటి రాజకీయం ఇక్కడే నడుస్తుంది. కాబట్టి వాళ్ళ మీడియా అందుకు మిమ్మల్ని సైకలాజికల్గా సిద్ధం చేస్తుంది. వాళ్ళ రోజున సంపూర్ణ రుణమాఫీ ఇస్తారన్నప్పుడు మిమ్మల్ని ఒప్పించింది, డ్వాక్రా రుణమాఫీ ఇస్తారన్నప్పుడు మిమ్మల్ని ఒప్పించింది, ఇవ్వలేనప్పుడు మిమ్మల్ని ఒప్పించింది, ఎప్పుడు అట్టా కుదురుతుంది అని చెప్పేసి 10,000 ఇచ్చినప్పుడు కూడా అంతకు మించి లక్షాధికారులు ఎవరు చేయగలుగుతాడు అని మిమ్మల్ని ఒప్పించింది కదా. ఇవాళ రోజును చూడండి, శ్రీలంక అయిపోతుందని మిమ్మల్ని ఒప్పించింది, వెనిజులా అయిపోతుందని మిమ్మల్ని ఒప్పించింది, రేపు పొద్దున చంద్రబాబు గారు అంతకంటే ఎక్కువ ఇస్తే సింగపూర్ అవుతుందని మిమ్మల్ని ఒప్పిస్తోంది, అట్లాగే రేపు పొద్దున అమెరికా కొంచెం కిందకి నున్ను జపాన్ కొంచెం పైకి ఉందని మిమ్మల్ని ఒప్పిస్తోంది. కాబట్టి మీ చేతిలో ఉంది, మీ మెదడు వాళ్ళ చేతిలో ఉంది, యూఆర్ జస్ట్ ఏ రోబో. ఆంధ్రప్రదేశ్లో జనాలు వెర్రిగొర్రెలని నమ్ముతారు, మిమ్మల్ని మేము ఎలా చెప్తే అట్లా నడిపిస్తామని నమ్ముతారు. ఫైనల్ ఒకటే పాయింట్, ప్రజలు పార్టీని చూస్తారా, నాయకుడితో మాకు సంబంధం ఉంది, లోకేష్ పెట్టినా చంద్రబాబుని పెట్టినా మేము ఓటు వేసేస్తాం అనుకుంటారా? లోకేష్ని హైలైట్ చేశారు కాబట్టి అది కొంతవరకు తెలుగుదేశం పార్టీకి ఏమైనా మైనస్ అవుతుందా? అట్లా ఏముండదు. ఇక్కడ నేను చెప్పాను కదా, మీడియా వాళ్ళ చేతుల్లో ఉన్నంతసేపు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నంతసేపు కాస్త మాట్లాడేటటువంటి వాడు కూడా వాళ్ళకి మీడియాని మేనేజ్ చేస్తదా? అంతే కదా, ప్రజల మైండ్ కూడా మీడియా అంతే చేస్తదా? అదే పదే ఒక మాట మాట్లాడుతూ ఉంటే మీకేముంటది? ఇవాళ చూడండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక అమ్మఒడి ఏమేవలేదు, చంద్రబాబు నాయుడు ఒక విద్యాదేవిని ఏమేవలేదు, చంద్రబాబు నాయుడు ఏం పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఏమేవలేదు, చంద్రబాబు నాయుడు టైంలో ఇన్ని ఉద్యోగాలు రాలేదు. కానీ మీకు రోజు జనంలో ఏం తీసుకెళ్తున్నారు? రాష్ట్ర నాశనం అయిపోయింది 40 ఏళ్ళు వెనక ఏం మనం ఏమన్నా 40 ఏళ్ళు వెనకంటే గోచుల్లోకి వెళ్ళామా, లేకపోతే పాకుతున్నామా, లేదా తిండి తినడం మానేసామా, ఆటవిక యుగంలో మనం ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. మనం కూడా రోజు పోయే కొద్దీ ఏమైపోయింది, నిజమేనేమో అంటే రాజుగారు అదే ఒక బ్రాహ్మడు మేక కథ గుర్తుంది కదా, మేకను పట్టుకెళ్తుంటే బ్రాహ్మడు దారిన ఉన్నటువంటి 60 మంది కలిసి ఏంది కుక్కనెత్తుకెళ్తున్నాడు చివరికి. ఇప్పుడు మీ పరిస్థితి ఏందయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని 2014-19 స్వర్ణయుగం అయి ఉంటే ఎందుకు ఓడగొట్టారో తెలుగుదేశం తెలియదు ఎవరికి. కానీ ఇప్పుడు అప్పుడు అద్భుతమైన పాలన ఉందని పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఒప్పిస్తున్నాడు, చంద్రబాబు ఒప్పిస్తున్నాడు మిమ్మల్ని, లోకేష్ ఒప్పిస్తున్నాడు మిమ్మల్ని. ఈ 5 ఏళ్లలో ఈ ఇచ్చిన నవరత్నాలు ఇవన్నిటినీ కూడా అయ్యా అసలు దేనికి పనికి వస్తేనే మిమ్మల్ని అంటున్నారు, ఎంతకంటే ఎక్కువ వస్తే అని మళ్ళీ మిమ్మల్ని ఒప్పిస్తున్నారు. నేను పెట్టిన సభ సక్సెస్ అయిందా, యువగాళం పాదయాత్ర సక్సెస్ అయిందా? రెండింటికంటే కూడా ప్రచారం సక్సెస్ అయింది. అంటే జనం రావడానికి భారీగా జనం మొబిలైజేషన్ బాగానే చేస్తారు, ఎందుకంటే పార్టీకి సంబంధించిన లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ కాబట్టి సీరియస్ గానే మొబైల్ చేశారు, గట్టిగానే వచ్చారు జనం. అంటే యువకళం సక్సెస్ కి కారణం అంతమంది జనం రావడం అనే అనుకో. జనాలు స్వచ్ఛందంగా రావడం, పార్టీ తరపున సేకరించడం, సమీకరించడం చాలా తేడా ఉంటుంది. సాధారణ ప్రజలు వస్తే అది పోగేయడం, అదే పోగేయడం అనరాపు. జన సేకరణ, జన సమీకరణ, ఏ జరిగింది? జన సమీకరణ జరిగింది అది. రైట్, చూద్దాం. ఒక రకంగా నారా లోకేష్ గారికి పట్టం కట్టడానికే ఈ సభ భారీగా లక్షలాది మంది జనాలని తరలించడం ఇదంతా. కానీ తెలుగుదేశం పార్టీ అంటేనే చంద్రబాబు, చంద్రబాబు అంటే టీడీపీ అని ఇప్పటి వరకు అనుకున్న టైంలో ఇక్కడ నుంచి లోకేష్ అంటే టీడీపీ, టీడీపీ అంటే లోకేష్ అని జనం అనుకుంటారా? ఇది ఎంతవరకు టీడీపీకి ప్లస్ అవుతుంది? రైట్, చూద్దాం.